దేవాలయాల్లో దేవతా విగ్రహాలపై తెదేప దాడులలో భాగంగా గంగిరెద్దు అచ్చెన్నాయుడు సూచనల మేరకు టెక్కల్లో బుద్ధ విగ్రహంపై తెదేప నాయకులు చేసిన దాడిపై దువ్వాడ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ కని విని ఎరుగని రీతిలో ఆయన పరిపాలనలో చాలా ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు జగనన్నని వేణువుల్లా కీర్తిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి గడపకి చేరాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ఈరోజు ప్రభుత్వ పథకాలని, సంక్షేమ పథకాలు ఊహించని రీతిలో రైతన్నకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, వర్తక వ్యాపార సంఘాల వారికి కానీ, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి, అన్ని సంఘాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారికి సమాన దృష్టితో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఇస్తూ పరిపాలన బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతిపక్షం చూసి వారవలేక, మాట్లాడే అవకాశం లేక, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై మాట్లాడలేక, సమాచారం లేక ఎలా మాట్లాడాలి, ఏ పథకాన్ని ఎలా విమర్శించాలి. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు, ఇటీవల ఏర్పడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గంగిరెద్దు దున్నపోతు నిమ్మాడికి చెందినటువంటి ఈ నాయకుడు ఇళ్ల పంపిణీలు జగనన్న చేస్తున్న సందర్భంలో ఒక మీటింగ్ పెట్టి ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మైనస్ పాయింట్లు ఏంటి అని ఈ మధ్య ఒక సమావేశం పెట్టాడంట. 37 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి చరిత్రకారులు అని చెప్తారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో మైనస్ పాయింట్లు వెతుక్కోవలసినటువంటి దుస్థితి మీకు వచ్చింది. జగనన్న ఈ పథకాలు అమలు చేస్తున్నది ఇంట్లో కూర్చుని కాదు, ఏ కుటుంబం కూడా భారతదేశ చరిత్రలో చేయలేని విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి 1500 కిలోమీటర్లు, నాడు తరువాత తనయురాలు షర్మిలమ్మ 3100 కిలోమీటర్లు, జగనన్న 3648 కిలోమీటర్లు, ఒకే కుటుంబం రమారమి 8000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ద్వారా వచ్చినటువంటి అనుభవాలను రంగరించి ఏర్పాటు చేసింది నవరత్నాలు. ఆ నవరత్నాల్లో మీరు మైనస్ పాయింట్లు వెదకలేక, ఎలా ప్రతిఘటించాలో తెలియక, ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం లేక, ప్రజల మధ్యలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిల పడిపోయినటువంటి దుస్థితిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని కనీసం కరోనాలో వేలాది మంది, లక్షలాది మంది పాజిటివ్ కేసులు వచ్చింది.